ఒసే అత్త, ఏనాడైనా ఇన్ని చేసి పెట్టావు నాకు? అదే నీ కూతురు కోసం అయితే ఇన్ని చేసి పెడుతున్నావు. నాలుగేళ్ల తర్వాత చిన్ని యుఎస్ నుంచి ఇంటికి వస్తోంది. ఈ నాలుగేళ్లలో దాన్ని చూడాలని ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా నాకు? అప్పటి నుంచి పిలుస్తుంటే ఇప్పటికొస్తోంది. దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉందిరా నాకు. వస్తారు వస్తారులే, కాసేపు ఓపిక పట్టు. ఎరా ఇంకా ఇక్కడే ఉన్నావా? ఫ్లైట్ వచ్చే టైం ఏంది? వెళ్ళు. అబ్బో ఇంకా గంట టైం ఉంది, వెళ్తాంలే. కొంచెం ముందుగా వెళ్తే ఏమవుతుందిరా? అక్కడ ఎన్ని ఫ్లైట్స్ ఉంటాయి, దాని ఫ్లైట్ ఏది ఎలా తెలుస్తుంది? కొంచెం ముందుగా వెళ్తే అది ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా. ఊరుకోత, ఇదేమన్నా జిల్లాకు ఎయిర్పోర్ట్ అనుకున్నావా? వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారులే. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? అత్తో నీకు నీ కూతురు ప్రేమకు దండం పెడుతున్నా, వెళ్తున్నా. అక్క ఎప్పుడు వస్తుందిరా? రే ఏంట్రా నీ హడావుడి, వస్తుంది లేరా? రే అక్క ఎనీ టైం రావచ్చు, రాగానే చీప్గా చిల్లర్గా చాక్లెట్లు అయ్యి అడక్కు. కావాలంటే సందు చివర కిరాణా కొట్లో నేను కొనిస్తా. అక్క అమెరికా నుంచి ఆపిలేటిస్ మాత్రం ఏదేస్తాది? ఐఫోన్ నాకు, ఐ వాచ్ నీకు. రే నాకు డౌట్, అక్క అక్కడ ఏం చేస్తుందంటో? అరే అమెరికాలో ఎవరేం చేస్తే నీకు నాకు ఎందుకురా? ఆపిల్ ఐటమ్స్ ముఖ్యం బిగులు. సరేరా. నాకు ఏం చేసావంటరా నీకు? రే హారతిరా. రే వెదవల్లారా, హారతి కాదురా, దిష్టిరా. ఇది పరాయి దేశం వాళ్ళకేనా దిష్టి? పక్కింటోళ్ళకి లేదా? తీస్తారు. ఈ డామినేషన్ ఏంట్రా మనకి? సరే మైత్రి, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా బయటికి. వెళ్ళు బాబా, ఈ రోజు మాత్రం రాకు. ఎయిర్పోర్ట్ లోనే వదిలేయాల్సింది. వెళ్ళొస్తారా చిండు? దొబ్బేమన్నట్టున్నారు. అంతేలే. చూసావారా, పక్కన కొంపలో ఇన్నేళ్లుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నాలుగేళ్లు పక్క దేశాలకు వెళ్ళొస్తే ఇంత స్పెషల్ ట్రీట్మెంటా? అందుకేరా మన దేశంలో దోశ 20 రూపాయలు, పిజ్జా 150 రూపాయలు. నైస్ ఇన్ఫర్మేషన్ రా. సరే పద. హాయ్ నాన్నా. హాయ్ రా. ఏంటి ఇలా అయిపోయావు, తిండి తినట్లేదా? నానా అదో అదో చూడండి అక్కడ, అదెంత వండిందో. ఊర్లో ఏదో కరువు వచ్చి అన్నదానానికి వండినట్టు వండింది. అది తిని బాగా తయారయ్యి వెళ్తానులే. ఎప్పుడో ఒకసారి వస్తావు కదా తల్లి, మా ఆనందం మాది. మీ ఆనందం మీదేనే, కానీ ఆఫీస్ పని మీద వచ్చాను నేను. వారంలో మళ్ళీ వెళ్ళాలి. వారానికి ఏంటే, నెల 2 నెలలు ఉండొచ్చుగా. ఒసే ఇదేమైనా వేసవి కాలంలో సెలవులనుకున్నావా? ఇన్ని రోజులు ఉండడానికి ఆఫీస్ పని మీద వచ్చాను. వారంలో వెళ్ళకపోతే వాళ్ళే మనల్ని దొబ్బేమంటారు. నిన్నెలా కాదే, మొన్నట్లాగా ఫోన్ లాక్కుని తాళం వేస్తే గాని నువ్వు మాట విను. ఒక్కసారి అలా చేసినందుకే నాకు బుద్ధి వచ్చింది. 11 వారాలకు వాళ్ళే నన్ను పంపించారు, ఇక నా వల్ల కాదు. నానా ఇంకేం సంగతులు చెప్పాలమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అక్కగారికి ప్రణామములు. రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అక్క, అలానే ఉన్నావు. నా గ్లామర్ అలాంటిది లేరా? సరేలే, యుఎస్కి వెళ్ళి పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చినట్టున్నావు. రే మీకోసం కూడా గిఫ్ట్స్ తీసుకున్నాను రా. ఆగండి ఆగండి, వస్తాను. రే నువ్వే క్రికెట్రా చెప్పానా అక్క గిఫ్ట్స్ తీసుకొస్తాదని? అభిమానం రా మనం అంటే. అవునరా, మామూలుగా ఉండదు మరి. రే ఫోన్ తీయగానే ఇవ్వు అని తీసేసుకోకు. ఫస్ట్ మొహమాట పడాలి, తర్వాత వద్దు అని సిగ్గుపడాలి. అదేంట్రా సిగ్గుదేనికి? చెప్పించేరా, సిగ్గుపడాలంతే. సిగ్గుపడి నో అను, తర్వాత అక్క తీసుకోండిరా అని అభిమానంతో ఇస్తుంది. అప్పుడు నువ్వు అయ్యో అక్క మనలో మనకి ఇవన్నీ ఎందుకు అక్క, నెమ్మదిగా తీసుకో. ఓకేనా? అర్థమైందిరా. అరే ఒకసారి సిగ్గుపడి చూస్తా. అరే కొంగకి కుష్టి వేద వచ్చినట్టు ఏంట్రా ఎక్స్ప్రెషన్?
చిన్నప్పటి నుంచి మా పక్కింట్లోనే పెరిగారు. చూస్తూ చూస్తూ ఇంత అయ్యారు. కానీ నాకంటికెప్పుడు మీరు చిన్నపిల్లలే కదరా, అందుకని మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను. అయ్యో అక్క, అవన్నీ ఎందుకులే అక్క? ఇప్పుడు ఎందుకురా ఇంత మొహమాటం? ఇవి మీకే. రే, తొందరపడి ఒకేసారి ఇవి తినేయద్దు, ఓకేనా? ఇవి స్పెషల్లీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, ఓకే? నిన్ను చూసాక అర్థమవుతుంది అక్క, జీవితంలో అమెరికాలో కాల్పెట్టను. ఏరా, ఎందుకు? అక్కడికి వెళ్తే బుర్రవాడడం మానేస్తారు కాబట్టి. ఇష్టం వచ్చిన ఇంగ్లీష్ పేర్లు పెట్టి అమ్మేస్తే కొనేస్తారా? ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా చేతులతోనే చేస్తారు అక్క చాక్లెట్లు. కొంచెమైనా సెన్స్ ఉండాలి. అయ్యో అక్క, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఇటీవన్నా అరే దరిద్రుడా, నీకు డైలాగ్ ఉంటే సరిపోతుందా? సిచ్యువేషన్ తో సంబంధం లేదారా? అరే చాక్లెట్లు రా, నువ్వు పదరా. అరే దిస్ నిబ్బాస్ మస్ట్ బి క్రేజీయా. వెళ్ళిపోయాడా? ఏంట్రా? ఒక చిన్న సలహా అక్క. చెప్పు. ఎన్ని కంపెనీస్ అప్లై చేసినా సరే 15,000-20,000 మాత్రమే ఇస్తా అంటున్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో ఇంత తక్కువ సాలరీస్ కి వర్క్ చేసి సర్వైవ్ అవ్వగలమా? హై పేడ్ సాలరీస్ రావాలంటే హైయర్ స్టడీస్ చేయాలంటున్నారు. అందుకే ఎంటెక్ చేద్దామని డిసైడ్ అయిపోయినాక. ఎంటెక్? దేనికిరా, లాస్ట్ టైం గ్రాడ్యుయేషన్ అయిపోగానే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని చాలా ప్యాషన్ తో ఉండేవాడివి. అవునక్క, కానీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్స్ రావట్లేదు అండ్ సాలరీస్ కూడా చాలా తక్కువ. అందుకే ఎంటెక్ చేస్తే జాబ్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి అండ్ సాలరీస్ కూడా బాగా ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి విన్నాను. ఏంట్రా, మన వాళ్ళంతా ఇదే ట్రాన్స్ లో ఉన్నారా? ఐఐటీలో ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నావో వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నారు. అవునా? అంటే ఎంటెక్ చేసిన తర్వాత కూడా 2 ఇయర్స్ ఇదే సిచ్యువేషన్ లో? వామో అక్క, తలుచుకుంటేనే భయంగా ఉంది అక్క. అవునరా, ఈ ప్రాబ్లం మనలాంటి యూత్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. నువ్వు యూత్ ఏంటక్క? ఆన్సర్ కావాలా, సొల్యూషన్ కావాలా? సొల్యూషనే కావాలి, చెప్పే అక్క. దీన్ని సాల్వ్ చేయాలనే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఐఐటి బాంబే ఖరగ్పూర్ లో చదివి అమెజాన్ మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వేవ్ CCBP స్టార్ట్ చేశారు. ఇది కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఇందులో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఇందులో అన్ని కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ అన్ని 0 లెవెల్ నుంచి నేర్పిస్తారు అండ్ కంపెనీస్ లో జాబ్స్ కి కూడా వాళ్ళే కనెక్ట్ చేస్తారు. అవునా, నైస్ అక్క. చాలానే టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఎక్కడ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా నేర్చుకోవాలి అని ఆన్లైన్లో చాలానే రీసెర్చ్ చేశానక్క, కానీ ఎక్కడా దొరకలేదు. అరే, నువ్వేదైతే అనుకుంటున్నావో అలాగే ఒక ప్రూవెన్ కరికులంని డిజైన్ చేశారు. అది ఫాలో అయితే నెక్స్ట్ 20-30 ఇయర్స్ వరకు మన కెరియర్ని సాఫ్ట్వేర్లో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అది ఫాలో అయ్యి లాస్ట్ 6 మంత్స్లోనే 600+ కంపెనీస్ ఇంక్లూడింగ్ అమెజాన్, గూగుల్, జియో లాంటి ఇలాంటి కంపెనీస్ లో ఇక్కడ నేర్చుకున్న థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ CGPAతో సంబంధం లేకుండా హైర్ చేసుకున్నారు. అవునా? అయినా వీళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారక్క? అయినా ఇంత మందిని అన్ని కంపెనీస్ ఎలా హైర్ చేసుకున్నాయి? నాకు హైపెడ్ జాబ్ రావాలంటే నేనేం చేయాలక్క? కింద లింక్ ఇచ్చా, బుక్ ఎ ఫ్రీ డెమో అటెండ్ అయ్యి CCBP వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ తో లైవ్ గా ఇంటరాక్ట్ అయ్యి నువ్వే తెలుసుకో ఏం స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా వస్తాయో అని. థాంక్స్ అక్క, ఇది విన్న తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది. ఇది హోప్ కాదురా, సక్సెస్. ఐపీఎల్ చూస్తావా? ఆ, చూస్తా అక్క. అందులో RCB లాంటి టీమ్ తో అఫీషియల్ గా ఎడ్టెక్ పార్ట్నర్ గా టైఅప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి #learnbold తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఓ ఓకే అక్క, థాంక్స్ అక్క, వెళ్తాను. బాబాయ్ రండి. ఎలా ఉన్నావే? బాగున్నాను బాబాయ్, మీరు బాగున్నారా? రారా, టైం కి వచ్చావు. మైత్రి కూడా ఎప్పుడు వచ్చింది? రా కూర్చో, కూర్చోండి. చెప్పండి బాబాయ్. ఏంటే తలబడ్డా, అక్కడ అమెరికాలో ఏమైనా తగులుకున్నావు ఏంటి? ఊరుకో బాబాయ్, నీ కూతురుతో వేగే ధైర్యం ఎవరికుంది? అది నిజమేలే. ఇందుకే శృతి ఏది? ఆ వస్తుందమ్మా, దారిలో ఎవరినో ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. అదే ముందు వస్తుంది అనుకున్నాను. చూసి చాలా రోజులు అయిపోయింది కదా బాబాయ్. చూసావా కిషోర్, ఇక్కడ ఇంతమంది ఉన్నా దాన్ని చూసి చాలా రోజులైందిట దీనికి. నీ అమ్మా, నువ్వు అటు ఇటు తిరగకుండా ఒక చోటు వచ్చి కూర్చో. నీ ఫేస చక్కగా చూడలేదు, వచ్చినప్పటి నుంచి తిరుగుతానే ఉన్నావు. కూర్చోదునా? సర్లే వదినా, వాళ్ళతో మనకేంటి పోటీ? వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సరే చెప్పు కిషోర్, ఏంటి విశేషాలు? నీకో మంచి విషయం చెప్పాలి వదినా.
అసలు మొన్న వచ్చి చెప్దాం అనుకున్నాను. మైత్రి కోసం ఆగాను. ఏంటో చెప్పు కిషోర్. శృతికో మంచి సంబంధం వచ్చింది. కుర్రాడు చాలా మంచోడు. ఈ విషయం ఇంకా దానికి నేను చెప్పలేదు. అది రాగానే అలాగనే మీరు ఒప్పించాలి. చాలా మంచి విషయం చెప్పావు కిషోర్. చాలా ఆనందంగా ఉంది. చెప్దాంలే, అది చెప్తే ఒప్పుకుంటుంది. మైత్రి చేత చెప్పిద్దాం. అవును, అయినా తెలిసిందేగా. నా భయం ఒకటోదినా, ఒకసారి ఇలాగే తొందరపడి ప్రేమించింది కదా అని ముందడిగేస్తే వాడే వదిలేసిపోయాడు. దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అది చాలా సెన్సిటివ్గా పెరిగింది కదా. దానికి వచ్చిన సంబంధం కూడా చాలా మంచిది. మన అమ్మాయి గురించి అన్నీ తెలిసే వాళ్ళు ఒప్పుకున్నారు. కష్టం రానియకుండా చూసుకుంటారు. ఇక దీందే ఆలస్యం. ఏమే, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అలా అడుగు కిషోర్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చూసావా ఎలా వెళ్ళిపోతుందో. నిన్ను చాలా నమ్మాను సందీప్. నిన్ను తప్ప ఎవరిని ఇంతలా ప్రేమించలేదు. నువ్వు కూడా అంతే అనుకున్నాను. కానీ నీ లైఫ్లో వేరే అమ్మాయి ఉందని మొన్నే తెలిసింది. నేను చెప్పేది విను మైత్రి, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ అయితే కెఫేలో అలా చేతులు పట్టుకొని మాట్లాడుకుంటారా? మైత్రి లిజన్, నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం సందీప్. నువ్వు ఆ అమ్మాయితో తిరగడం నేను చాలాసార్లు చూశాను. ప్రతిసారి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. నా లైఫ్లో ఉన్నవాడికి నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇలా టైం దొరికినప్పుడు ఉండేవాడు నాకు అక్కర్లేదు. మన గురించి ఎవ్వరికీ తెలియకుండా మంచి పని చేశాను. మదన్ బావకి తప్ప మన గురించి ఎవరికి తెలియదు. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించు. చెల్లి, దీని గురించి చెప్పడం కన్నా చూడడం బెటర్. నేను ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అక్క. ఏమైంది, ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? బాబాయ్ ఏమైనా అన్నాడా? మా ఫ్రెండ్స్ అందరూ MBBS చేస్తున్నారు. నేను MBBS చేస్తానంటే నాన్న తిడుతున్నారు. నువ్వు MPC చేస్తున్నావు కదా, MBBS ఎలా చేస్తావు? MPC చేస్తే MBBS చేయకూడదా? MBBS చేయాలనుకున్నప్పుడు MPC చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచించడం మానేయాలి. అయినా నువ్వేదో డ్రెస్ నచ్చిందన్నావు కదా మొన్న షోరూమ్ లో, ఆ డ్రెస్ కొందామా? 2 డ్రెస్సెస్ కావాలి. 2 తీసుకుందాం, ఒకటి నీకు ఒకటి నాకు. దా, ఇది పిల్ల అనుకున్నా కానీ పిచ్చిదని తెలిసింది. ఎన్ని రోజులైందక్క నిన్ను చూసి. వీడియో కాల్ లో బానే ఉన్నావు కదా, లైవ్ లో ఏంటి ఇంత లావ్ అయ్యావు? పక్క దేశం వంటలు బాగా పట్టి ఇలా తయారయ్యానులే. అయినా నీకు విషయం చెప్పాలి. అవును, నేను వస్తుంటే నన్ను గలవకుండా మధ్యలో ఫ్రెండ్స్ ఏంటి? అది కాదక్క, నేను నీకు ఒక విషయం చెప్పాలి. కానీ నువ్వు ఇండియాకి వచ్చాక చెప్దామని వీడియో కాల్లో కూడా చెప్పలేదు. ఏంటది, చెప్పు చెప్పు. నాన్న నాకు ఒక సంబంధం చూస్తున్నాడు. ఓ సినీ, నీకు ఆ విషయం తెలుసా? నాన్న నాకు ఈ విషయమే చెప్పాలనుకుంటున్నాడు, కానీ నాకు ఎలా చెప్పాలో నాన్నకు అర్థం కావట్లేదు. నేను నాన్నకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు నాన్న చెప్పాలనుకున్నది ఒకే విషయం, అది మీరు నాకెలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు, అంతే కదా? నాకు అర్థమైతే సరిపోదు.
చూస్తున్న మన ఆడియన్స్ కి కూడా అర్థం అవ్వాలి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. యాక్చువల్లీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానక్క. తనకి నేనంటే చాలా ఇష్టం. సో నువ్వు తనని లైవ్ లో కలిసావనుకో, నీకు క్లారిటీ వస్తుంది. రేపు తనని కల్పిస్తా నీకు. నేను ఇండియాకి మిమ్మల్ని కలపడానికి వచ్చినట్టుంది. పెద్ద ప్లాన్ వేసావు నువ్వు. సో ఇంతకీ ఎక్కడ కలుస్తున్నాం? రైజ్ ది బార్. అక్క, నువ్వు చెప్పిన తర్వాత డెమో అటెండ్ అయ్యాను. మన ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండానే మనం ఐటీ సైడ్ ఎలా ముందుకెళ్లాలో అండ్ నా జర్నీని ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలిసింది. అండ్ నేనేం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా నాకు బాగా అర్థమైంది అక్క. మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడానికి చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలా హై పెయిడ్ జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఒక కెరియర్ ఎక్స్పర్ట్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శృతి, అరే 5 మినిట్స్ లో రెడీ అయిపోయి వచ్చేస్తాను, వెయిట్. తను వచ్చేసాడా? ఆ స్టార్ట్ అయిపోయాడక్క. కొంచెం ఇంటర్వ్యూలా కాకుండా స్మూత్ గా హ్యాండిల్ చేయి. నీకున్న భయాలన్నీ ఆడి మీద రుద్దేసి తన్ని భయపెట్టుకు, సరేనా? అబ్బా, అప్పుడే అంత కన్సర్న్ ఏంటి తన మీద? అంటే తనతో కనెక్ట్ అయినట్టు ఎవరితో కనెక్ట్ అవ్వలేదక్క. తను లేకపోతే లైఫే వేస్ట్ అనిపిస్తుంది. అబ్బో, ఏంటి అంత సీరియసా? అందుకేగా పెళ్లి చేసుకుంటా అన్నది. అక్క నువ్వు ఇక్కడే ఉండు, తను వచ్చాడో లేదో నేను వెళ్ళి చూసొస్తా. తను వచ్చేసాడక్క, వెళ్దాం.